ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అత్యంత భారీ బడ్జెట్ తో వచ్చిన చిత్రం అంటే అది రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మాత్రమే. అయితే తాజాగా బాహుబలి మించిన చిత్రం 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ముందు బాహుబలి అత్యంత చిన్నదిగా మారింది. అయితే 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వివరాలను ఓసారి చూస్తే ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎంటి వాసుదేవన్ నాయర్ రచించిన రెండమోజన్ అనే నవల ఆధారంగా అత్యంత భారీ ప్రాజెక్టు తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. అఫీషియల్ గా 1000 కోట్లతో ఈ ప్రాజెక్టు శ్రీకారం చుట్టారు. వీరు చేపట్టిన ఈ ప్రాజెక్టు కు ది మహాభారత అనే పేరును కూడా ఫైనల్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఫిలాంథ్రపిస్ట్ అయిన డాక్టర్ బిఆర్ శెట్టి నిర్మించనున్న ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించనున్నారు. దర్శకుడు శ్రీకుమార్ మీనన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాని సైతం 2 భాగాలుగా రూపొందించనున్నారు. మలయాళం, తమిళం, కన్నడం, హిందీ, తెలుగు, ఆంగ్లం వంటి ప్రముఖ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన నిర్మాత, డైరెక్టర్ రాజమౌళి వద్దకు వచ్చి ఏదైనా సలహాలు కావాలని అడిగారట. దీంతో రాజమౌళి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. తను బాహుబలి అనే సినిమాని తీసి సక్సెస్ సాధించాను కాబట్టే సరిపోయింది, అయితే ఈ తరహా సాహసం మరోసారి చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నారంట. ఇక 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తన చెప్పిన కామెంట్స్ కి ఆ నిర్మాత ఒక్కసారిగా షాక్ అయ్యాడని అంటున్నారు. 1000 కోట్ల రూపాయలతో సినిమాను నిర్మిద్దాం అనే సాహసాన్ని మానుకోండి, ఇది ఎంతో భారీ ఖర్చు సినిమా అయినప్పటికీ ఎంతో విలువైన సమయాన్ని అది వృధా చేస్తుందని చెప్పుకొచ్చారని అంటున్నారు.